అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? మాది చిన్నకొత్తపల్లి గ్రామం. ఓకే ఓకే. ఎందుకు వచ్చారమ్మా ఇవాళ ఇంత దూరం? ఈ శిరీష ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిందని తెలుసుకొని వచ్చిన. ఓకే ఓకే. చాలా దూరం నుండి వచ్చారనుకుంటా. చాలా దూరం అంటే మా కాన్స్టిట్యున్సీ కొల్లాపూర్ నియోజకవర్గంలోనే ఆ అమ్మాయిది నాది కూడా. అందుకని ఆ అమ్మాయికి ఎక్కడెక్కడో వేరే ప్రాంతాల నుంచి ఇంత శ్రమ తీసుకొని ఇంత టైం పెట్టుకొని అంతమంది అబ్బాయిలు నిరుద్యోగులు మేము ఆమెకు సపోర్ట్ చేయాలని మీరు అందరూ వచ్చిండ్రు. నా కాన్స్టిట్యున్సీలో ఉన్న ఓట్లు కావాలి కాబట్టి నేను నా నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్క ఓటర్లకు దండం పెట్టి చెప్తున్నా. ఆమె మా అమ్మాయి లాంటి ఆమె మనందరి అమ్మాయి ఆమె ఆమెకు మీరు ఒక్క అవకాశం ఇచ్చి ఓటేయండి. ఓటు వేయమని ఎందుకు అడుగుతున్నా అంటే నాకు 55 సంవత్సరాలు. 55 సంవత్సరాల నుంచి కూడా ఇంత అవేర్నెస్ లేదు అప్పుడు. ఇప్పుడు ఆమె ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూసి ఇంతమంది అయినరు ఇంతమంది వచ్చిండ్రు అని అంటే మన యొక్క ఓటుకు విలువ ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నా నేనైతే. మనకు నిజమైన ఓటు ఇప్పుడు వచ్చింది మన నియోజకవర్గానికి. ఎప్పుడు చూసినా కానీ అంత పెద్ద పెద్ద లీడర్లు పెద్ద పెద్ద డబ్బున్నోళ్ళు వీళ్ళే పోటీ చేస్తారు, వాళ్ళే గెలుస్తారు. వాళ్ళు గెలిచి ఏం చేస్తారు, ఇంకో పార్టీలో కలుస్తారు, మళ్ళీ ఇంకో వరకు టికెట్ ఇస్తారు. ఎంతసేపు చూసినా అవే మొహాలు అవే పార్టీలు. మనం పిచ్చోళ్ళం అవుతున్నామా మనల్ని పిచ్చోళ్ళం చేస్తున్నారా అనేది నాకు పెద్ద ధర్మ సందేహము. మనం పార్టీని చూసి ఓటేస్తున్నామా వ్యక్తిని చూసి ఓటేస్తున్నామా నాకు అర్థమే కాలేదు. అందుకని ఇప్పుడు ఈ అమ్మాయికి ఓటేస్తానంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా ఆమె ఏం చెప్తుంది, నేను పేదలకు కాదు ఓటు నిరుపేదలకు సహాయం చేస్తా అంటుంది. నిరుపేదలకు సహాయం చేసిన స్టార్ట్ చేస్తానంటే అసలు పేదరికమే ఉండదు. పేదరికం లేకపోతే మనకి ఇంకేం కావాలి? పేదరికం లేకపోతే మంచిదే కదా. మంచిదే కదా. ఇప్పుడు ఈ పార్టీలో ఉన్న వాళ్ళకు గెలిపిస్తానంటే పార్టీలో ఉండే కార్యకర్తలకు వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఈమె కార్యకర్తలు ఎవరు అంటే నిరుపేదలు. నిరుపేదలను కార్యకర్తలుగా తీసుకున్న అమ్మాయికి మనం ఓటేస్తే మనం ఓటుకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. మనం ఇంతవరకు ఓటు వేసినా కానీ న్యాయం అయితే చేయలేదు. అభివృద్ధి అభివృద్ధి అంటారు వాళ్ళు. కాంట్రాక్టులు తీసుకోవడానికి ఆ కాంట్రాక్టులు కమిషన్ తీసుకోవడానికి వాళ్ళు అభివృద్ధి అనే పేరు పెట్టుకొని ఆ నిధులు అందిస్తారు. ఈమె కోటేస్తానంటే ఈమె ఎమ్మెల్యేకి ఎన్నైతే నిధులు వస్తావో అన్ని నిధులను ఆమె 100% సద్వినియోగం చేస్తుంది. అది మనకు కావాల్సింది. ఒక రోడ్ వేస్తానంటే అది పర్మనెంట్గా ఉంటే మళ్ళీ సార్ రోడ్డు కాకుండా వేరే పనులు చేస్తుంది ఆమె. ఇప్పుడు రోడ్ వేస్తారు మళ్ళీ అది అదే ఎండ్ల వరకు పోతుంది, మళ్ళీ రోడ్ వేస్తారు. మనం పెట్టిన పైసలు అన్ని ఉతగానే పోతున్నాయి. ఎన్ని కోట్లు కాళేశ్వరం అంటారు, అదంటారు ఇదంటారు, అవి ఎవరికి వస్తున్నావో తెలియదు, ఎన్ని కోట్లో తెలియదు. మన ఇంట్లో నుంచి పోతుందా అనుకుంటారు. మన ఇంట్లో నుంచే పోతుంది అది. మనం కట్టే పన్నుల ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దానివల్లనే మనకు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు వాళ్ళ కమిషన్ల కోసం వాళ్ళ అభివృద్ధి అంటారు, వాళ్ళ ప్రాజెక్టులు అంటారు, వాళ్ళు ఈ పథకాలు అంటారు, ఆ పథకాలు అంటారు, అన్ని అంటారు. ఆ పథకాలతోటి మనకు నిజంగా చెప్పాలంటే అవసరమే లేదు. ఆ పథకాలు కూడా ఎవరికి ఇస్తారు? ఇల్లున్నోనికి ఇల్లు ఇస్తారు, అన్ని డబ్బులున్నోనికి పెన్షన్ ఇస్తారు. నిరుపేదలకు కూడా కావాలి కదా అంటే నిరుపేదలకు ఇప్పుడు 500 కాదు 10,000 కూడా ఇవ్వగలుగుతారు. కరెక్ట్, నిరుపేదలకు ఇవ్వాలనుకుంటే 10,000 నెలకు వస్తున్నాయి అంటే వాళ్ళు నిరుపేదలు ఏం కాదు, ఇంకా వాళ్ళు మంచిగానే అవుతారు. అందుకని పథకాలను కూడా ఇట్లాంటి అమ్మాయిలకు ఓటేసి యువతకు నువ్వు గెలిపిస్తే మనకు పథకాలు కూడా 100% సద్వినియోగం అవుతాయి. ఇప్పుడు వేరే దేశాలను చూసుకుంటుంటే చిన్న చిన్న దేశాలు అన్నీ మన తెలంగాణ అంతా కూడా ఉండవు వేరే దేశాలు. ఆ దేశాల్లో ఫుల్ డెవలప్ అనిపిస్తుంది. ఎందుకైతుందంటే వాళ్ళంతా ఈ కరప్షన్ లేకుండా ఉంటారు. వాళ్ళది ఎంత అంత ఉన్నా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి కొట్టేస్తానంటే మనం ఏమవుతుందంటే మనకు అవసరం ఉంది అనుకో, ఒక్క వాట్సాప్లో ఒక మెసేజ్ పెడతానంటే ఆ అమ్మాయి రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే ఆమె యూట్యూబ్ ద్వారానే వచ్చింది అనేది అందరికీ తెలుసు. యూట్యూబ్ ద్వారానే వస్తే ఏమైంది, తప్పేం కాదు. యూట్యూబ్ ద్వారా వస్తే ఇప్పుడు మనకు సమస్య ఉందనుకో మన ఇంట్లో నుంచే మనం ఆ అమ్మాయికి మెసేజ్ చేయగలుగుతాము, ఆ అమ్మాయి రెస్పాన్స్ ఇస్తుంది. మనం ఏ ఎమ్మెల్యే కన్నా మనం మెసేజ్ చేస్తే ఆయన ఇస్తాడా? అసలు ఆ ఎమ్మెల్యే నెంబర్ మనకు తెలుసా? అందుకని మనము ప్రజల వద్దకు పాలన, మనం దేవుని గుడికి పోయి మొక్కుతాము. ఇప్పుడు దేవుడే నన్ను మొక్కండి అన్నట్టుగా వచ్చినట్టుగా ఈ అమ్మాయి వచ్చి మన ముందు నిలబడ్డది. నిలబడుతుంది అంటే మనము దేవుని కాదన్నంత తప్పు అనిపిస్తుంది ఇప్పుడు మనం ఓటు వేయకపోతే. అందుకని మనకు వచ్చిన అవకాశాన్ని మనము అయ్యో వేయకపోతాం కదా అనేది అయితే కాదు. మరి ఇప్పుడు మన వరల్డ్ మ్యాచ్ ఓడిపోయినాము, మనం పోయి ఆడలేము కాబట్టి ఓడిపోయినాము. ఆడినోళ్ళు పాపం వాళ్ళు కష్టపడరు, ఓడిపోయారు. ఇప్పుడు మనం ఓటేసేది అయితే మన చేతుల్లో ఉంది, మన చేతులు ఉంది కాబట్టి మనం ఓటేసి అయ్యో వేయకపోతే మీకు గెలిపోయిపోదాం అనే బాధ మనం పడకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా అమ్మాయికి ఓటేయాలి. వీళ్ళ గుర్తుకు ఓటేయాలి, వీళ్ళ గుర్తుకు ఓటేయాలి, వీళ్ళ గుర్తుకు ఓటేయాలి, శిరీషను గెలిపించాలి. అది ఇప్పుడు ముఖ్యంగా ఏం చెప్పాలనుకున్నంటే నేను గ్రామాల్లో ఎట్లుంటుంది అంటే కార్యకర్తలు ఉంటారు. ముఖ్య మెయిన్ పాత్ర కార్యకర్తలది. ఆయన నా పార్టీ అని పడిసి వస్తారు. ఆ లీడర్లందరూ మంచి కూర్చొని అందరు కలిసి భోజనాలు చేస్తారు. వాళ్ళైతే వీళ్ళేమో ఎదురుగా ఇంటోడు పక్కింటి పక్కింటోడు కొట్టుకుంటారు.
గెలిచిన తర్వాత ఇప్పుడు మీకు ఆ కొట్లాటలు కూడా అవసరం లేదు. ఇద్దరు ఓడిపోయినాం అనుకుని రెండు పార్టీల కార్యకర్తలు కొద్ది యొక్క అవకాశాన్ని మీరు ఓడిపోయినాం అనుకుంటారో ఏదనుకుంటారో, ఎప్పుడైనా ఎంతమంది నిలబడ్డా కూడా గెలిచేది అయితే ఒకరే కదా, ఆ ఒక్కరు గెలిచిండో అనుకోండి ఈ అమ్మాయిని గెలిపియండి. ఇద్దరు పోటీ పడితే గెలిచేది ఒకరే. ఆ పోటీ పడ్డ ఇద్దరు ముగ్గురు నేను ఓడిపోయినా ఆయన గెలిచిండని ఆ ముగ్గురిట్లో కూడా నేను ప్రతి ఒక్కరు ఆ ముగ్గురిట్లో ముగ్గురు నేను ఓడిపోయినా అని అనుకోండి, ఈ ఒక్కసారి ఆ అమ్మాయికి అవకాశం ఇవ్వండి. ముఖ్యంగా కార్యకర్తలు బూత్లో కూర్చునే వాళ్ళు, ఈ అమ్మాయికి బూత్లో కూడా నాకు తెలిసి ఏజెంట్లు ఉండరు, ఉండకపోయినా కూడా ఆ ఊర్లో ఉండే ఎవరైనా కూడా ఆ బూత్లో ఉండే మనుషులు ఎవరైనా ఈ అమ్మాయికి సహాయం చేయండి. ఇక్కడ జిల్లాల వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రచారం చేస్తున్నప్పుడు మన ప్రచార బాధ్యత వాళ్ళు తీసుకున్నారు, ఓటేసే బాధ్యత మాత్రము మనమే తీసుకుందాము, మనమే ఓటేద్దాము, మనమే గెలిపిద్దాము. ఎందుకంటే ఇంత మంచిగా అందరూ కొల్లాపూర్ నేను కూడా కొల్లాపూర్ అని వస్తుంది ఏంది అని చూస్తానంటే ఏదో బర్రెలక్క అని కనబడ్డది. నాకు కూడా తెలియదు అసలు కొల్లాపూర్ పేరు కనబడితే ఏడో చూసినా కూడా ఆహా మా కొల్లాపూరు అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మా కొల్లాపూర్ అని అనిపించాలంటే ఏ కొల్లాపూర్లు అంతా వేస్ట్లే, ఇంత మనం పోయి చేసినా కూడా అని. ఇప్పుడు ఓటు వేయడానికైతే ఓట్ ఈజ్ సీక్రెట్, ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, ఓట్ ఈజ్ సీక్రెట్. మనం వేసే ఓటు ఎవరికి ఇస్తున్నాం అనేది తెలియదు. మనము మన మనసులో ఉన్న వాళ్ళకు ఓటేసుకునే హక్కు మనకు ఉంది. ఇప్పుడు రాజ్యాంగము ఓట్ ఈజ్ సీక్రెట్ అని ఎందుకు పెట్టింది అంటే నిజమైన వాళ్ళని ఎన్నుకోండి మీకు భయం లేకుండా అని. డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు మనవే, వాళ్ళు తీసుకునే డబ్బులు మనవే. వాళ్ళు ఏమి చెమటోడ్చి వాళ్ళు ఏమి సంపాదించి మనకేం పెడతలేరు. మన డబ్బులు మనకు రెండు సార్లు మనం ఇట్లా ఓడించినాం అనుకో మూడోసారి ఎవరు నిలబడడు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోతాయి. అయిపోకపోయినా కూడా వేస్ట్ అవుతాయి అనేది వాళ్ళకు కలగాలి. ఇప్పుడు వేరే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే రియల్గా ఇప్పుడు ఈ అమ్మాయిని గెలిపిస్తే నెక్స్ట్ సారి 119లో 119 మంది యువకులు నిలబడతారు. అప్పుడు వేరే వాళ్ళు కూడా కొల్లాపూర్లో అప్పుడు అమ్మాయికి వేసినారు, ఇప్పుడు మనమేద్దాము అనే ఒక ఉత్సాహాన్ని మనం ఇవ్వాలి. తొలి అడుగులనే ఉంది. ఇప్పుడు కొల్లాపూర్ అంటే చాలా విశిష్టమైనది. మొత్తం తెలుగుదేశం వేసినా కూడా కొల్లాపూర్లో కాంగ్రెస్ వేసేటప్పుడు అంటే ఏదో ఒక విశిష్టతనే అది. అట్లా అందుకని ఇప్పుడు దొరలది వద్దు అనుకున్నా కూడా మనం చేయగలుగుతాము. ఇప్పుడు దొరల ఓట్లు దొరలేసుకొని మన ఓట్లు మనం వేసుకుందాం. అట్లా ఎప్పుడు మనం పోయి దొరలకు వేసే బదులు మనవి మనకి వేసుకునే అవకాశం ఇప్పుడు బర్రెలక్క రూపంలో, శిరీష రూపంలో, ఈల గుర్తు రూపంలో వచ్చింది. ఈల గుర్తు 8వ నెంబర్ అనుకుంటా, 8వ నెంబర్ ఈల గుర్తు కోటేసి ఈ నియోజకవర్గ ప్రజలు తప్పకుండా గెలిపించండి. ముఖ్యంగా పొదుపు సంఘాల వాళ్ళు, కిరాణం షాపులు, చిన్న చిన్న షాపుల వాళ్ళు కూడా మీ షాప్కి వచ్చే ప్రతి ఒక్కరికి మీరు చేసే సహాయం చిన్నది కాదు. మీరు ఎవరు అనుకుంటే వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే మీ షాపులకు వచ్చే ప్రతి ఓటరు ఉండడానికి మీరు సైలెంట్గా ప్రచారం చేస్తారు. సైలెంట్ చేసే ప్రచారాలే మనకు ముఖ్యంగా కావాల్సింది. ఇప్పుడు మీకు ఓటు ఎవరితో నేపాలనో ఈ షాపుల వాళ్ళకి మరీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మీ దగ్గరికి వచ్చే ప్రజలకు మీరు చెప్పండి ఈ ఒక్కసారి ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన కన్న శిరీష గారికి అవకాశం ఇవ్వండి. చిన్న వ్యాపారస్తులకు నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, పొదుపు సంఘాల వాళ్లకు మీరు మీ చేతిలోనే కీలకమైన ఓట్లు ఉంటాయి. కరడు కట్టిన కార్యకర్తలు కూడా మారాలి, మారండి. మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. నేను పోయినసారి ఆ పార్టీకి నిలబడ్డా గెలిపించిన ఆయన లేడు, మళ్ళీ ఈసారి ఈ పార్టీకి నేను అసలు ఏ మొహం పెట్టుకొని అడగాలి అని చెప్పేసి మీరు అడగకండి. అసలు మీరు అడగకుండా ఈసారి యూత్ కొదిలేయండి. మీకు చేసిన మీకు తోచిన సహాయం మీరు సైలెంట్గా ఏపియండి, డబ్బులు ఇప్పియండి. అందరి దగ్గర డబ్బులు తీసుకోండి. అందరి దగ్గర డబ్బులు తీసుకోకపోతే వాళ్ళు ఇస్తారు, మనం తీసుకోకపోయినా కానీ వాళ్ళు ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇస్తారు. 100% ఓటర్లకైతే ఎవరు డబ్బులు ఇయ్యరు. డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా ఒకసారికి తీసుకొని వీళ్ళ గుర్తుకు ఓటేయండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మామూలుగా మనం నిన్నటి వరకు చేసే ప్రచారంలో అండ్ తిరిగే ఈ తిరుగుల్లో అనుకునేది మేమంతే యంగ్స్టర్లే వస్తున్నారు, కేవలం మా ఏజ్ గ్రూప్ వాళ్ళే వస్తున్నారు, పెద్దగా ఏజ్ ఉన్న వాళ్ళు కానీ వేరే వాళ్ళు ఎవరు రావట్లేదు అంటే చేసే ప్రచారం ఏదో మామూలుగానే సాగుతుంది అని చెప్పేసి అనుకున్నాం మేము. కానీ ఇవాళ నిజానికి నిజంగా ఒక వండర్ అన్నమాట. అది ఒక రకంగా మా అదృష్టమే అనుకోవాలి. ఏమనంటే అమ్మకు వచ్చేసి 60-65 సంవత్సరాలు 55-55 సంవత్సరాల వయసు ఉన్నది అమ్మకి. అండ్ కొంచెం పాటి కళ్ళకు కూడా ఏదో ప్రాబ్లం ఉన్నది. అయినా కానీ ఈ వయసులో ఇంత దూరము జర్నీ చేసేసి ఎండలో ఇలా వచ్చి ఈ అమ్మాయికి కానివ్వండి, మా అందరికీ కానీ తను ఇచ్చేటువంటి ఈ బూస్ట్ ఏదైతే ఉందో చూడండి, నిజంగా మర్చిపోలేనిది. అమ్మ వచ్చింది కదా, అమ్మ వచ్చి ఇదిగో ఇలా జరుగుతోంది, మా అందరికీ బూస్ట్ అప్ ఇస్తుంది కదా, దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని 40 సంవత్సరాల వాళ్ళు, 30 సంవత్సరాల వాళ్ళు, ఎవ్వరు 80-90 సంవత్సరాల వాళ్ళు కూడా కొంచెం
ఈ అమ్మాయిని అర్థం చేసుకొని తను చేసే జర్నీకి కొంచెం మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రియల్లీ థ్యాంక్ యూ అమ్మా, మీకు లాంటి వాళ్ళు చాలా మంది ముందుకు రావాలి. ఓకే చెప్పండి. ఇప్పుడు ఎన్నికలు ఓట్లు అంటేనే ఏముంటుంది, ప్రచారాలు ఓటింగు, ప్రచారాలది ఈ అబ్బాయిలందరూ మంచిగా బాధ్యత తీసుకొని 100కి 200 300% వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా మనం ఒక పిల్లలు ఐఐటి చదివే పిల్లలు ఉంటారంటే ముందు మెయిన్స్ క్వాలిఫై కావాలి, మెయిన్స్ తర్వాత అడ్వాన్స్ ఉంటుంది అని అనుకుంటారు. మెయిన్స్ వీళ్ళు మంచిగా కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి తర్వాత జరిగే అడ్వాన్స్ను మనము ఓట్ల రూపంలో మనం వేసి ఆమెకు మంచి సీటును, ఎమ్మెల్యే సీటును మనము గిఫ్ట్గా ఇవ్వాలి. అసలు ఆమె నేను ఏదో వేసింది అని అనుకున్నట్టు కాదు, ఆమె రియల్గా వేసింది, మనస్ఫూర్తిగా వేసింది. అంత మనస్ఫూర్తిగా వేసిన వాళ్ళకు మనము సహాయం చేసి ఆమెను గెలిపిస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పేదోని కష్టాలు పేదోనికే తెలుస్తాయి. ఆమె కాన్సెప్ట్, ఆమె మేనిఫెస్టో ఏంటంటే నేను పేదవారికి చేస్తా అంటుంది. పేదవారికి చేస్తా అనేది అసలు ఎవరు అన్నారు? కులానికి చేస్తా, కులానికి చేస్తా అంటే ఆ కులాలలో కూడా ఏమవుతుంది, మళ్ళీ డబ్బు నోనికే వాని కార్యకర్త ఉంటాడు. బీసీలకు చేస్తా అంటారా, బీసీలలో బాగా బలిసిన గౌడుకు, బాగా బలిసిన యాదవ్స్కు, బాగా బలిసిన బీసీ కులాలలో కూడా ఉన్న ధనవంతులకే సహాయం చేస్తారు. ఇట్లా ధనవంతులకు సహాయం చేసుకుంటూ పోతే ధనవంతుడే ఇంకొంచెం ధనవంతుడు అవుతాడు, కానీ పేదరికం అనేది పోదు. ఈమె పేదరికం నుంచి స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఒకసారి కాకుండా ఇంకొకసారికి పేదరికం అనేది కొన్ని రోజులకు కొన్ని ఇయర్స్ కన్నా మన దగ్గర పోతుంది. పోవాలి పేదరికం అని అంటే ఇట్లాంటి అమ్మాయిలను మనం గెలిపించుకోవాలి, యువతను గెలిపించుకోవాలి. యువతకి ఏముంటుంది అంటే సంపాదించుకోవాలనేది ఏముండదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కష్టాలను చూసే వచ్చారు కాబట్టి ఏం చేసుకుంటుంటారు ఆయన డబ్బులు ఇవ్వాలి కాకుండా రేపు చచ్చిపెట్టలేము, డబ్బులను సంపాదించుకొని ఏం చేస్తాము. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇంత సంపాదించిన అంత ఖర్చు పెట్టకుండా చచ్చిపోతే అది చాలా పాపము. సంపాదించుకొని మనం ఖర్చు పెట్టకపోతే ఇంకేంటికి సంపాదించినట్టు అట్లా. అందుకనే డబ్బు 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 అనేది కాదు. ఇప్పుడు ఈ ఓట్లలో మరోసారికి నిలబడినీకి సంపాదించుకుంటారు, అదే మనం ఫ్రీగా గెలవచ్చు అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుందంటే రాజకీయాన్ని వదిలేనన్నా వదిలేస్తారు, మంచి పనులు అన్నీ చేస్తారు. అవన్నీ చేయాలంటే మనం వాళ్ళ కరెక్ట్ బుద్ధి చెప్పాలంటే ఓటుకు పైసలు తీసుకున్నా కూడా మనకు నచ్చిన నిస్వార్థ పరులని ఎన్నుకోవాలి. యువతకు ఛాన్స్ ఇవ్వాలి, యువతకు ఛాన్స్ ఇవ్వాలంటే ఈ అమ్మాయికి ఓటేయాలి, ఈల గుర్తుకు ఓటేయాలి, ఈల గుర్తుకు ఓటేయాలి. తప్పకుండా ఈల గుర్తుకు ఓటేయండి. కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలారా, మీకు చేతులెత్తి మొక్కుతున్నా, ఈ ఈ యొక్క అవకాశాన్ని మీరు జార విడుచుకోవద్దు. అయ్యో ఆ రోజు చేయకపోతేం కదా అంటే మనకేం రాదు. అందుకని ఇప్పుడు వేసి చూపించాలి, ఓటేసి చూపించాలి. పేద ప్రజలందరూ ఓటేసినా కూడా ఆమె అధిక మెజార్టీతోనే గెలుస్తుంది. మీకు నా కులం కాదు నీ కులం కాదు అని ఎప్పుడు చూసినా కూడా కులాల పేరు తీసుకొచ్చి దొరలే వెళ్తున్నారు. ఇంక ఎన్ని రోజులు ఈ దొరలను ఏలనిస్తారు మీరు? యువతకు సపోర్టుగా ఉండండి. పెద్దవాళ్ళు, మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరూ కూడా పిల్లలు యూట్యూబ్ అంటే యూట్యూబ్ అయితే ఏం కాదు. యూట్యూబ్ ఇప్పుడు మనకు సమస్య ఏదన్నా వచ్చిందనుకో మన కొడుకుకి చెప్తానంటే వాడు ఒక వాట్సాప్లో మెసేజ్ పెడతానంటే అది మొత్తం అందుతుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎక్కతక్కువ చేయడానికి లేదు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ అమ్మాయిని ఆదరిస్తుంది. ఆదరించకపోతానంటే ఆమె నన్ను ఎందుకు ఆదరిస్తలేరు అనేది ఆమె బట్టపాయలు చేస్తుంది. బట్టపాయలు చేస్తానంటే ఓ మీడియా కాకుండా ఇంకో మీడియా దాన్ని పబ్లిసిటీ చేస్తుంది. ఆ భయానికన్నా వాళ్ళు మంచిగా ఈమెకు సపోర్ట్ చేస్తారు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఈమెకు సపోర్ట్ చేస్తారు తప్పకుండా. అందుకని మనము ఓ పార్టీ వేయాలనేది మర్చిపోవాలి. మర్చిపోయి యువత అందరికీ తెలియజేసి మీ ఇళ్లలో ఉండే అమ్మలకు, నానమ్మలకు, అమ్మమ్మలకు అందరికీ చెప్పి ఇగో ఈమె అని మీరు మీ ఫోన్లను చూపించి ఓటేపియండి. ఓకే, చూసారు కదా, అమ్మ కోసమైనా ఒకవైపు ఏంటంటే బర్రెలక్క కోసం, ఇంకొక వైపు మా కోసం, దాని తర్వాత ప్రత్యేకంగా అమ్మ కోసమైనా మీరందరూ మస్ట్ అండ్ షుడ్ ఈల గుర్తు మీద ఓటేయండి. అండ్ అధిక మెజారిటీతో బర్రెలక్కను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దాని తర్వాత ఇంకొక పాయింట్, ఇందాక మాట్లాడినప్పుడు ఒక పాయింట్ విన్నారు కదా, సంపాదించి అంతా కూడా యూజ్ చేసుకోకుండా చచ్చిపోతే పాపం అమ్మ చెప్పింది, పెద్దామని చెప్పింది, దాన్ని ఫాలో అవుదాము. వీలైతే బాగా సంపాదించి అరే ఇంకొక 5-10 సంవత్సరాల్లో నేను పోతానేమో అని చెప్పేసి అనుకునేటోళ్ళు ఆ పైసలు ఖర్చు చేయలేని పరిస్థితిలో ఉంటే తప్పకుండా శ్రీను టీవీ 7702-03-4418 నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఇది ఎక్స్ట్రా ఉంది మా దగ్గర అని చెప్పేసానండి, దాని వీలైనంత వరకు నాలాంటి వాడికి ఇవ్వండి. అండ్ నాలాంటి వాడికి అనగానే నేనేం తినేను ఏం చేయలే, వీలైనంత వరకు ఇచ్చే ప్రతి రూపాయికి న్యాయం చేస్తాను. ప్రతి పేదవాడికి, ప్రతి మధ్యతరగతి వాడికి, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి పంచడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఇవాళ నుండి ఈ వీడియో చూసిన తర్వాత అధిక డబ్బు ఉంది అనుకున్న వాళ్ళందరూ కూడా పర్సనల్గా కాల్ చేయవచ్చు అండ్ మీ విరాళాలని అందించవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.